ఇప్పటికి నిలుస్తున్న భువనగిరి ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగారు. 2009లో భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పనిచేశారు. ఇక కోమటిరెడ్డి సోదరులకు కంచుకోటగా భువనగిరి పార్లమెంటు నిలిచింది. కాంగ్రెస్ భువనగిరి పార్లమెంటు గెలవాలంటే కోమటిరెడ్డి సోదరులు అభ్యర్థిని ఫైనల్ చేయాల్సిందే. కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఇద్దరు ఆశావాహులున్నారు. టికెట్ రేసులో కోమటిరెడ్డి పెద్దన్న మోహన్ రెడ్డి లేదంటే మోహన్ రెడ్డి కుమారుడు సూర్యపవన్ రెడ్డి రేసులో ఉన్నారు. ఇక మరోవైపు మరో నేత చామల కిరణ్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. భువనగిరి పార్లమెంటు పరిధిలో జనగామ మినహా 6 స్థానాలు గెలిచి మంచి జోరు మీదింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో భువనగిరి పార్లమెంటు స్థానం కోసం విపరీతమైన పోటీ నెలకొంది. టికెట్ల రేసులో ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు. ముఖ్యంగా టికెట్ ఎవరికి రావాలన్నా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీర్వాదం ఉండాల్సిందేనన్న అభిప్రాయాలైతే వెల్లువెత్తున్నాయి. మా ప్రతినిధి రమేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, భువనగిరి పార్లమెంటు సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్ నిర్ణయం కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ పరిధిలో మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా కావడంతో కూడా మొన్న ఎంపీకి రిజైన్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2009లో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా భువనగిరి ఎంపీగా పనిచేయడం జరిగింది. 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 2018లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు కూడా భువనగిరి పార్లమెంట్ లో పనిచేసినటువంటి వారు. అదేవిధంగా ఆ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా వారి అనుచరులనే గెలిపించుకోవడం జరిగింది. ఒక జనగామ పల్ల రాజేశ్వర రెడ్డి మినహా మిగతా 6 స్థానాలన్నీ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ తోటే గెలిచినటువంటి, అటు తుంగతుర్తి మందుల సామెలు కానీ, భువనగిరి అనిల్ రెడ్డి కానీ, అదేవిధంగా ఆలేరు ఐలయ్య, నకరికల్ వేముల వీరేశ మున్గోళ్ళు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. మొత్తం కూడా అన్ని స్థానాల్లో కూడా భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాల్లో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరైతే అభ్యర్థి అనుకుంటారో ఖచ్చితంగా వారే గెలిచే అవకాశం ఉండడంతో కూడా ఇంకా ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ఒక స్పష్టత రాలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ముందుగా చెప్తున్నటువంటి చామల కిరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా ప్రచారం కొనసాగుతుంది. అయితే అదే రీతిలో కూడా కోమటిరెడ్డి కుటుంబం నుంచే కూడా మరొకరు ఆ తెర మీదకి వస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు ఎవరైతే పెద్దన్న ఉన్నారో, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కొడుకు సూర్యపవన్ రెడ్డి, అతను డాక్టరు, ఆ డాక్టర్ ఇప్పుడు అతను సూర్యపవన్ రెడ్డి భువనగిరి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. అటు చామల కిరణ్ రెడ్డి కానీ, ఇటు సూర్యపవన్ రెడ్డి కానీ, ఇద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం కనపడుతుంది. అయితే నిన్న మొన్నటి వరకు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ముందు వరకు కూడా తీన్మార్ మల్లన్నని భువనగిరి ఎంపీగా పోటీ చేయించాలనే భావనలో ఉన్నారు. కానీ ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఏదైతే పల్ల రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ స్థానం కాలయ్యిందో దానికి ఆ సూటబుల్ వ్యక్తి తీన్మార్ మల్లన్న అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో పల్ల రాజేశ్వర రెడ్డిపై కూడా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ లో పోటీ పడినటువంటి వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ స్థానంలో భువనగిరి ఎంపీగా తీన్మార్ మల్లన్న అనుకున్నప్పటికీ కూడా అతను ఎమ్మెల్సీ వైపు వెళ్లే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా చామల కిరణ్ రెడ్డి లేకపోతే కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఎవరు ఆ వ్యక్తి అనేది కూడా సస్పెన్స్ గా అయితే మారిందని చెప్పవచ్చు. ఇక బిఆర్ఎస్ విషయానికి వస్తే బిఆర్ఎస్ కూడా ఎంతో ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నల్గొండ జిల్లాలో చూసినట్టే పూర్తిగా ఒక సూర్యపేట జగదీష్ రెడ్డి మినహా కూడా మొత్తం 11 స్థానాల్లో కూడా ఓటమి చెందుబడింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అధికారాన్ని కోల్పోయినాక పార్లమెంటు స్థానాల్లో చాలా కీలకమని భావిస్తుంది. అందులోనే భాగంగా భువనగిరి పార్లమెంటు స్థానానికి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలట్ శేఖర్ రెడ్డిని రంగంలోకి దించాలని కూడా చూస్తుంది. ఇప్పటికే అధిష్టానం కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైలట్ శేఖర్ రెడ్డి 2 పర్యాయాలు భువనగిరిలో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అతనికి భువనగిరి అదేవిధంగా మునుగోడుతో కూడా బంధుత్వం ఉంది. మిగతా ఆ పక్కనే ఉన్నటువంటి ఆలేరు కానీ, ఇబ్రహీంపట్నం కానీ ఉన్నటువంటి బంధుత్వమే కానీ, పార్టీ పరంగా జనగాంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారు, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశం కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా కాను అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక సౌమ్యుడిగా ఎలాంటి విభేదాలకు లేకుండా కూడా ఒక మంచి పేరు ఉంది కాబట్టి పైలట్ శేఖర్ రెడ్డి రంగంలోకి దించాలని కూడా బిఆర్ఎస్ భావిస్తుంది. మరో పార్టీ బీజేపీ కూడా ఇక్కడ చాలా కీలకం అని చెప్పొచ్చు. బీజేపీ 10 స్థానాల్ని పార్లమెంట్ స్థానాల్ని ఫోకస్ పెట్టుకుంది. అందులో భాగంగా భువనగిరి పార్లమెంట్ ఖచ్చితంగా గెలిచి తీర్థాలని కూడా ఊబిల్లుడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే బీజేపీ నుంచి గతంలో మాజీ ఎంపీగా గెలిచినటువంటి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, డాక్టర్
బూర నర్సయ్య గౌడ్ ని ఆ బీజేపీ ఆ రంగంలోకి దించాలని చూస్తుంది. ఆ బూర నర్సయ్య గౌడ్ గతంలో ఆ ఎంపీగా పనిచేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికలతో స్వల్ప తేడాతో కూడా ఎంపీగా ఓడిపోవడం జరిగింది. రెండు పర్యాయాలు కూడా పార్లమెంట్ పరిధిలో టచ్ ఉన్నటువంటి వ్యక్తి. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పిఆర్ఎస్ ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బీసీ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో మునుగోడు, ఆలేరు, నకరికల్, ఇబ్రహీంపట్నం మొత్తం కూడా బీసీ సామాజిక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోమటిరెడ్డి ఫ్యామిలీకి టికెట్ ఇచ్చేందుకు ఒప్పుకునే అవకాశాలు నేను అనుకోవచ్చు. ఇప్పటికే ఇద్దరు బ్రదర్స్ కూడా ఎమ్మెల్యేలుగా ఇద్దరికి టికెట్ ఇచ్చిన పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీలో అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పటి నుంచో ఆయన టికెట్ మీద ఆశతో ఇప్పటికే పనిచేసుకుంటూ పోతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి కూడా ఆయనకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అక్కడ? రైట్, అదే ఖచ్చితంగా కూడా ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇంకా వారి కుటుంబం నుంచి వారి సోదరుడి కొడుకు అయినా పోటీ చేస్తారు కానీ సోదరుడు పోటీ చేస్తారు, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి భార్య పోటీ చేస్తారని కేవలం ఇది ప్రచారమే కానీ అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ఎలాంటి ఇప్పుడు ఇంకా మా కుటుంబం నుంచి పోటీ చేస్తారనే ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు. అభ్యర్థి అధిష్టానమే ఆ పరిగణిస్తుంది. ఎవరైతే గెలుపు గుర్రాలు ఉంటారో వారికే టికెట్ ఇస్తుంది. అధిష్టానంకి అనుగుణంగానే నడుచుకుంటామని కూడా కోమటిరెడ్డి సోదరులు చెప్తున్నప్పటికీ కూడా ఏ వ్యక్తి అయినా కానీ అక్కడ భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులై ఉండాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఆ సూచించిన తర్వాతనే అభ్యర్థిగా వచ్చే అవకాశం కనపడుతుంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా వరకు క్లారిటీగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ సిట్టింగ్ ఎంపీ గతంలో పనిచేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా కోమటిరెడ్డి ఆ బ్రదర్స్ ఎవరైతే అభ్యర్థిని సూచిస్తారో వారి పేరే పరిగణలోకి వచ్చే అవకాశం కనపడుతుంది. మనం అనుకున్నట్లు కూడా కుటుంబ సభ్యుడు పోటీ చేస్తారని కేవలం మొన్న నూతన సంవత్సరం సందర్భంగా రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డితో కలిసి కోమటిరెడ్డి సోదరుడు మోహన్ రెడ్డి కలవడం జరిగింది. వారు పోటీ చేయడానికి ఆ సూర్యపవన్ రెడ్డి సుముఖంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి అభ్యర్థి అనేది నిలబడతారా లేదా అనేది ఒక చర్చగా మారింది. ఏదేమైనప్పటికీ భువనగిరి పార్లమెంట్ పరిధిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఖచ్చితంగా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ మిగతా అన్ని నియోజకవర్గాలు అటు నగరికల్ కానీ అదేవిధంగా ఆలేరు, భువనగిరి, తుంగతుర్తిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం కాబట్టి కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా కోమటిరెడ్డి సోదరులు సూచించినటువంటి అభ్యర్థి అక్కడ పోటీ చేసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఎస్, థ్యాంక్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద భువనగిరి ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం మీద కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులు ఉంటేనే ఎవరైనా ఎంపీ టికెట్కు సంబంధించి ఖచ్చితంగా బరిలో నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.